డబ్బులు అందరి దగ్గర తీసుకుంటున్నారు, ఓట్లు ఒకళ్ళకి వేస్తున్నారు, దాన్ని ఏ కోణంలో నుంచి చూడటం ఉండొచ్చు. డబ్బులు ఇవ్వకపోతే వేయకపోయి ఎన్నికల్లో చూడండి, అసలు ముందు జనాల దగ్గరికి రీచ్ కావడానికి ఖర్చు పెట్టాలి. ఇవాళ రేపు ఈవెన్ మీడియాలో కూడా పెయిడ్ వచ్చేసేసినాయి డబ్బులు, ప్రతి కార్యకర్తకి డబ్బులు, మెయింటెనెన్స్ వాటికి మినిమం ఖర్చులు వెళ్ళటానికి కూడా చాలా మందికి ఉండదు. అది రీచ్ కావడానికే ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ సుదీర్ఘ ప్రస్థానం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది అయ్యింది, కమ్యూనిస్టులకు వచ్చేటప్పటికి మీరు ఆ రోజుల్లో చేసినటువంటి సిస్టమ్స్ అయితే అద్భుత. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకునేటువంటి వర్గం ఏదైతే ఉందో ఒకప్పుడు ఆ వర్గంతోనే మీరు మమేకం అయ్యారు, పోరాడారు, కలిశారు. ఇవాళ మీ ద్వారా తయారైనటువంటి వర్గం, మీ ద్వారా హక్కులు పొందినటువంటి వర్గం, మీ ద్వారా ప్రయోజనాలు కొన్ని పొందగలిగినటువంటి రేషన్ కార్డు, ఇళ్ల పట్టాలు, వస్తాలు, వాళ్ళు ఈ డబ్బులకి అలవాటు పడ్డానికి కారణం మీరు అలవాటు చేయడమా? అంటే ఇదివరకు మీరు టీడీపీతో ఎలయన్స్ ఉన్నప్పుడు, కాంగ్రెస్తో ఎలయన్స్ ఉన్నప్పుడు ఆ లీడర్ దగ్గర డబ్బులు తీసుకెళ్లి పంచడం అనేది మీరు ప్రారంభించబట్టి కాదా? అంటే మేము పంచడం అనేది మేము చేయలేదులేండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ ఓటర్ని మీ కార్యకర్తల వరకు మీరు ఇప్పించుకున్నారు, అది ప్రారంభించబట్టినే ఇది 83 తర్వాత వచ్చింది. 83కి ముందు అయితే డబ్బులు పంపకం లేదు నాకు తెలిసి. మొట్టమొదట 89లో నుంచి బిగిన్ అయింది, ఏది జమున లాంటి వాళ్ళు అప్పుడు ఇది ఇచ్చారు. నేను చూసింది కళ్ళెదురుగుండా పసుపు కుంకుంభరిణులు మంగళగిరిలు, అదే గొప్ప ఇది రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. అది కూడా వెండి కుంకుంభరిణులు కూడా ప్లాస్టిక్ కుంకుంభరిణులు ఇచ్చింది శ్రీశ్రాజు గారు, అది ఇచ్చారు. తర్వాత 96 నుంచి మాత్రం 96లో తొలిసారి 50 రూపాయలు పంచడం అనేది జరిగింది. ఆ 50 రూపాయల సిస్టంలో స్టార్ట్ అయిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు ఆ టైంలో. అంటే మేము పంచడం అనేది జరగలేదు, మీరు పంచడం కాదు, పంచిపించేవాళ్ళు. పంచే పార్టీ అంటే మీరు ఏ పార్టీతో పొత్తుంటారో వాళ్ళ ద్వారా మీరు పంచిపించేవాళ్ళు, ముందు మన కార్యకర్తలకు ఇవ్వండి అని మాత్రం జరిగేది. ఆ వర్గం ఇప్పుడు చివరికి డబ్బులు లేకపోతే ఓటేయినటువంటి స్టేజ్కి వచ్చి దొరకపోయినా. ఇక్కడ ఏంటంటే ఒకటి ప్రాబ్లం ఏమైందండి, ఇక్కడ ఖర్చుకు వచ్చేటప్పటికి నేను మొన్న ఈ ఎలక్షన్ కమిషన్ కూడా చాలాసార్లు నేను డిబేట్ చేశాను, 28 లక్షలు లిమిట్ ఎందుకు పెడుతున్నారు, ఇట్స్ ఓపెన్ ఇట్, అది మీకు తెలుసు మాకు తెలుసు. 28 లక్షలు ఖర్చు పెట్టడం అనేది మీరు ఒక కెమెరాలు పెడతారు, అది పెడతారు, బూత్ చెకింగ్ అంటారు, అంత ఫాల్సే. ఎవ్రీబడి ఈస్ మేకింగ్ ఫాల్స్. ఒక్క మీటింగ్ పెట్టడానికి 1 కోటి రూపాయలు ఖర్చు అయిపోతుంటే 28 లక్షలు లిమిట్ ఎట్లా అవుతుంది కాన్ఫిడెన్స్ అంతా? అది ఒకటి రియలైజ్ కావాలని చెప్పి కూడా నేను పెట్టాను చర్చకు పెట్టాను. తర్వాత డబ్బుల మీద కంట్రోల్ పెట్టాలన్నది, ఇంతకుముందు చెప్పాను కదా, కేరళ ఇప్పటికి కూడా 12 లక్షల కంటే దాటదు వాళ్ళకి ఎక్స్పెండిచర్, యాక్చువల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఇచ్చినా కానీ. సో అటువంటి సిస్టమ్కి వచ్చినప్పటికే మే అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది పడిపోతున్నాను. ప్రారంభించిన సమస్య మిమ్మల్ని చుట్టుకుందే లేదు ఇవాళ మీరు శాంతం కాలగర్భం అని ఇబ్బంది పడుతున్నా. సొంతంగా గెలవగలిగే సీట్లు కూడా ఈ రోజు గెలవలేని పరిస్థితి, అంటే అటువంటి పార్టీలతో మేము కలవడం వల్లనే మేము చేసిన మిస్టేక్స్, అలయన్స్లు చేసిన మిస్టేక్. ఒకసారి కాంగ్రెస్ వెళ్ళాం, ఒకసారి తెలుగుదేశం వెళ్ళాం. మీరు వెళ్ళండి ఏమి లేదనుకోండి, ఒక బీజేపీతో బీజేపీ టీఆర్ఎస్ కలిసి అప్పుడు బయట నుంచి దీంట్లో కన్ఫ్యూజన్ కూడా కావచ్చు, లేదా రావచ్చు. తర్వాత కొత్త రిక్రూట్మెంట్ మా పార్టీలు విడిపోవడం అవ్వడం కావచ్చు, కొత్త పార్టీలు జాయిన్ అవ్వడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా నేను అందుకే ఒకసారి డిబేట్ ఓపెన్ గా అంటాను. ఈ పరిస్థితుల కారణం కమ్యూనిస్టు పార్టీల మిస్టేక్ కూడా నేను అంటున్నాను. ఆంజనేయులు గారు ఏమంటారు? అదిగా సార్, జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది డబ్బు డబ్బు అని చెప్తా ఉన్నారు. 170 సీట్లు పోటీ చేస్తే 101 సీట్ గెలిచినట్టే, మిగతా సీట్ 23 సీట్ డబ్బు లేక ఓడిపోయినట్ట, లేకపోతే ప్రజలు ఓట్లు లేక ఓడిపోయినట్ట? అన్ని పార్టీలు అన్ని సీట్లు గెలలేకపోతున్నాయి కదా. అట్లా కాదండి, అక్కడ ఉన్న లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఆ పార్టీలు ఉన్నటువంటి పోటీ చేసే వ్యక్తిని బట్టి ఉంటుంది తప్ప, కేవలం డబ్బిస్తే అంటే అందరూ డబ్బిస్తున్నారు. డబ్బిస్తే కొంతమంది ఓట్లు ఎందుకు వేస్తున్నారు, ఒకళ్ళకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు అంటే ఆ నాయకత్వం యొక్క లక్షణాన్ని కానీ, లేదా పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి అధినాయకుడి యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది. ఇందాక మా సోదరుడు చెప్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క మాలి ఇవ్వమని చెప్పాడు అందుకే ఆయనకి ఇవ్వట్లేసారండి. అది కాదు, మీరు చేసిన అవినీతి పరిపాలన కానీ, మీరు చేసినటువంటి అకృత్యాలు కానీ చూశారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రతి మనిషి యొక్క ప్రాబ్లం తెలుసుకొని ప్రతి మనిషికి సన్నిహితంగా అయ్యాడు కాబట్టి జనాన్ని నమ్మేశారు. తర్వాత చిరంజీవి గారు చెప్పేది ఏంటంటే, కేవలం డబ్బుతోటో లేకపోతే నేను రాజకీయాలు ఓడిపోయానంటే, ఒక వ్యక్తి కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మనం చేసేటువంటి ప్రవర్తన లేకపోతే మనం చేసేటువంటి ఆలోచనలకి అవతల వ్యక్తికి అది ఆపాదించాల్సిన అవసరం ఉండదండి. రజనీకాంత్ గారు
రాజకీయాల్లో పొద్దున్న చరిస్మాలో ముందుకెళ్ళిపోవచ్చు, లేదా ఒక మాలు ఇబ్బంది పడవచ్చు. కానీ లాంగ్ స్టాండ్కి రాజకీయం చేయాలి తప్ప టెంపరీ ఏ రోజుకి ఆ రోజు లేకపోతే ఏ 5 సంవత్సరాలు రాజకీయం చేస్తే ఎవరు ముందుకెళ్ళలేరు. మేము 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, 40 సంవత్సరాలు రాజకీయాలు ఉంటే పదవి రాలేదు. ఆ మాత్రం పార్టీలు మారుతూ ఉంటే దానివల్ల ఇబ్బంది. కొంతమంది పార్టీలు మారుతూ ఉంటారు, మారే వాళ్ళకి మనం చేసేది ఏముంటుందండి? డబ్బు ఉన్నోడా డబ్బు లేనోడు కాదు, ఒక వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప డబ్బు ఇస్తే మారిపోవటమో అధికారం కోసం మారిపోవటమో పదవుల కోసం మారిపోవటమో చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇది చిన్నవాళ్ళకే పెద్దవాళ్ళకే కదండి. ఇప్పుడు అన్ని పార్టీలు డబ్బు ఇస్తున్నాయి, మరి కొన్ని పార్టీలు ఎందుకు గెలుస్తున్నాయి? ఒక పార్టీ ఎందుకు గెలుస్తుంది అక్కడ అన్ని పార్టీలు డబ్బులు ఇచ్చినప్పుడు? డబ్బులు ప్రాధాన్యత కాదండి అక్కడ, కేవలం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయడం శాంతం మానేస్తారన్నది నిజమా? అధిష్టానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీ ఇప్పుడు జనసేన వరకు డబ్బులు ఏమి ఇవ్వకపోయినా వేశారు, 20 లక్షల ఓట్లు వచ్చినాయి అంటే వాళ్ళు ఎవరు డబ్బులు తీసుకోకుండా వేశారు, వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఉంటారు కానీ ఓటు ఎట్లేసారు? అట్లాంటివి జరుగుతాయ్యా. అట్లా కాదండి, వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా ఆ వ్యక్తి యొక్క ఇష్టాన్ని బట్టి ఓటేస్తారు, తప్పితే డబ్బు వల్ల మాత్రం ఓటేయడండి.